జిద్ హుస్సేన్ గెలుపొందారు ఎంఐఎం అభ్యర్థి గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేశారు మాజీద్ హుసేన్ సో ఎంఐఎం తన ఇలాకాలో తన ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా చాటుకున్నట్టుగా మొదటి ఫలితం ద్వారా తెలుస్తోంది అక్కడ మైనారిటీలకు సంబంధించిన ఎక్కువ ఓట్లు ఉండడం ఖచ్చితంగా కలిసి వచ్చిన అంశము అయితే ఈసారి బీజేపీ ఒక ప్రయత్నం అయితే చేసింది ఎంఐఎం కోటలోకి వెళ్ళి అక్కడ బద్దలు కొట్టాలి అనే ఒక కమ్యూనిజం దీనికి సంబంధించి ఒక హిందూ ముస్లిం అనే ఒక మతం యాంగిల్ కూడా తీసుకొచ్చింది అంటే ఒక రిలీజియన్కి సంబంధించి కొంత ప్రయత్నం చేసింది కాకపోతే చంద్రశేఖర్ చెప్పినట్టుగా ఇప్పుడు ఎంతైతే ఆ ప్రచారంలో ఆర్భాటం చేసిందో బీజేపీ ఏ రకమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసిందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇప్పటివరకు వస్తుందని ప్రకారం కొద్దిసేపట్లో ఏమవుతుందనేది ఇంకా మనకు తెలియదు కానీ ఇప్పటిదాకా వస్తుందని ప్రకారం అయితే రిఫ్లెక్ట్ కావట్లేదు అంటే స్ప్రెడ్ అవ్వాలి మొత్తం సిటీ అంతా అని చెప్పి అనుకున్న బీజేపీ రాజకీయంగా చేసిన ప్రయత్నం అయితే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ దాన్ని ముందుకి సాగనవలేదు మొత్తం టీఆర్ఎస్ ముప్పై ఒక్క చోట్ల వస్తున్న ఆధిక్యం చూస్తే కనుక ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది సో జెహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన తొలి ఫలితాన్ని ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంది గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది మాజీద్ హుసేన్ గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన మాజీద్ హుసేన్ గ్రేటర్ ఎన్నికల్లో తొలి విజేతగా నిలబడ్డారు ఎందుకంటే మొదటిగా ఆ ఫలితం వచ్చింది